రెడీ అండి, చికెన్ ఫ్రైడ్ రైస్ వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని మీ ఇంటిల్లి పార్టీ తిని ఎలా ఉందో మాకు ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. ఈ ఫ్రైడ్ రైస్ చేసే విధానం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి దీనికి కావాల్సిన పదార్థాలండి, చికెన్ సరిపడగా సాల్ట్, కారం, అలాగే పసుపు, కొద్దిగా నల్ల మిరియాల పౌడరు, కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా జీరా పౌడరు, కార్న్ పౌడర్, అలాగే ఎల్లుల్లి పేస్ట్, అల్లం ఎల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఇలా కలిపి పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు వేయించుకుందాం మనం, పకోడి టైప్లో వేయించుకోవాలి. ముందుగానే పెట్టుకున్నానండి, నూనె ఏడెక్కింది, అందులో ఇలా ఒక పీసు వేయించుకోవాలండి. ఇలా మొత్తం ఇలా ఏం చేసుకున్నానండి, ఇంకా ఇది లాస్ట్ సారి మొత్తం అయిపోయిందండి. కొద్దిగా పసుపు అండి, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం నల్ల మిరియాలు, దీనికి సరిపడగా సాల్ట్. చికెన్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి ప్రిపేర్ అవుతామండి. ఇవన్నీ ఫ్రైడ్ రైస్కి తయారు చేసుకుందాం. ఇవి మన ఇంట్లో పెద్ద పెద్ద మూకుళ్ళు ఉండవు కాబట్టి నేను ఇది వెడల్పుగా ఉందని ఇది తీసుకున్నానండి. ఈ గిన్నె, ఈ గిన్నెలో చేసుకుందాం. అల్లం ఎల్లుల్లిపాయ ముక్కలండి, క్యాబేజీతో పాటు క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. ఇక్కడండి ఇలాగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. నల్ల మిరియాల పౌడర్ అండి, సాల్ట్ ఆల్రెడీ అన్నంలో వేసుకున్నామండి, దీనికి సరిపడగానే సాల్ట్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా పసుపు,
చికెన్ ముక్కలు కూడా తీసుకుంటున్నామండి. కొత్తిమీర, చికెన్ మసాలా పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా సోయా సాస్ అండి ఇది, ఇలా అన్నీ వేసుకొని అన్నం కొంచెం ఇందులో మగ్గేలాగా కొంచెంసేపు పెట్టుకోవాలండి. ఒక పావు గంట వరకు, పావు గంట నుంచి నేను కదుపుతున్నాను, వీడియో అంటే తీయలేదు కానీ పావు గంట అయిందండి. ఇవన్నీ మిక్స్ అయ్యాక ఇలా తిప్పుతూనే ఉన్నాను, లైట్గా కింద అడుగు పడుతుందండి. అన్నీ అయిపోయింది, తయారైపోయింది ఇది చికెన్ ఫ్రైడ్ రైస్. ఇలా తిప్పుకోవాలండి. ఇది నేనేంటంటే ఇంట్లో అందరూ తింటారు కదా అన్నట్టుగా నేను కొంచెం ఎక్కువగా చేసి ఒకేసారి మొత్తం ప్రిపేర్ అయిపోతున్నాను. ఇప్పుడు హోటల్లోని రెస్టారెంట్లోని గట్రా అయితే ఎవరెంత ఆర్డర్ ఇస్తారో దాన్ని బట్టి వాళ్ళు పెద్ద మూకుట్లో తప్పు తిప్పుతారు కాబట్టి మనకు కొంచెం చూడటానికి బాగా అనిపిస్తుందండి. కాకపోతే మరి ఇది ఇంట్లో కాదండి, మరి మెజర్మెంట్స్కి చేయాలంటే ఇబ్బంది పడుతుందని చెప్పేసి నేను అందరికీ సరిపడగా ఒకేసారి చేశాను. ఇది అయిపోయిందండి. ఇంకా దీన్ని దింపేసుకొచ్చి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. రెడీ అండి, చికెన్ ఫ్రైడ్ రైస్ వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని మీ ఇంటి వారికి తిని ఎలా ఉందో మాకు ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. ఈ ఫ్రైడ్ రైస్ చేసే విధానం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.